నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వటం అందిస్తున్నామండి. సో ఇప్పుడు ఈరోజు మనం కామన్గా రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో పేషెంట్స్ కొంతమంది హెచ్ఎస్వి పేషెంట్స్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటే సర్పితో బాధపడే వాళ్ళు, వాళ్ళకి రకరకాల అనుమానాలు దీంట్లో కూడా ఉంటాయండి. సో ఈ హెర్పిస్ పేషెంట్ ఒక సపోజ్ ఒక ఎక్స్వైజెడ్ పేషెంట్ ఒక హెర్పిస్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి హెచ్ఐవి వచ్చిందా లేదంటే హెచ్ఎస్వి హెచ్ఐవి రెండు ఒకటేనా అనే ఒక కామన్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కూడా ఇట్లా జనరల్గా అడుగుతూ ఉంటారండి. సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, హెచ్ఐవి వైరస్ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెచ్ఎస్వి వైరస్ రెండు వైరల్ ఇన్ఫెక్షన్సేనండి. కానీ హెర్పిస్ హెచ్ఐవి రెండు ఒకటి కాదండి, అంటే దానికి సంబంధించే వైరస్ హెచ్ఐవి వైరస్ సపరేట్ ఉంటుంది, దాంతోపాటు హెర్పిస్ సింప్లెక్స్ వైరస్కి వచ్చే హెర్పిస్ జాస్టర్ వైరసెల్లా జాస్టర్ వైరస్ నుంచి వచ్చే ఫ్యామిలీ సపరేట్ ఉంటుందండి. సో ఇది పూర్తిగా రెండు ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్స్ని నేను ఇక్కడ క్లబ్ చేయదలుచుకోలేదండి. సో ఈ హెర్పిస్ వైరస్ అనేది జనరల్గా ఏంటంటే రెండు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీల్లో పాల్గొన్నప్పుడు జనరల్గా ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఈ హెర్పిస్ కానీ హెచ్ఐవి కానీ లేదంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో గొనోరియా కానీ లేదంటే విడిఆర్ఎల్లో సెక్షువల్ డిసీజెస్ కొన్ని సిఫిలిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా అట్లాంటి డిసీజెస్ అనేవి రావడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్గా జనరల్గా మనం చెప్తూ ఉంటామండి. సో హెర్పిస్ వైరస్ అనేది ఏంటంటే జనరల్గా బాడీలో ఏదైతే మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో ఈ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం వల్ల జనరల్గా ఒక వ్యక్తి అతను అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు అతను బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ బట్టి అతను ఎక్స్పోజ్ అయిన అదర్ పేషెంట్ అదర్ పార్ట్నర్ యొక్క వైరల్ లోడ్ బట్టి సో జనరల్గా ఈ హెర్పిస్ వైరస్ అనేది జనరల్గా ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఈ హెర్పిస్ వైరస్లో మనం తీసుకుంటే హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 అని జనరల్గా చెప్తూ ఉంటాం, అంటే ఓరల్ హెర్పిస్ కానీ జెనిటల్ హెర్పిస్ కానీ మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో దీంట్లో యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, ఐజీజి ఐజీఎం లెవెల్స్, హెచ్ఎస్వి యొక్క యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో ఐజీజి యాంటీబాడీస్ ఐజీఎం యాంటీబాడీస్ అనగానే జనరల్గా పేషెంట్ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి అతను ఎట్ ప్రజెంట్ కరెంట్ ఇన్ఫెక్షన్లో ఉన్నాడా లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది ఈ యాంటీబాడీస్ యొక్క పరీక్ష చేయడం ద్వారా మనకి నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో మనకి హెర్పిస్ వైరస్ టైప్ 1 అనగానే జనరల్గా నోటి మీద కానీ మ్యూకోసల్ మెంబ్రన్స్ మీద జనరల్గా నంజు పొక్కుల్లాగా రావటం, జనరల్గా ఈ నోటి పెదాల మీద పొక్కుల్లాగా రావటం వచ్చి తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఇప్పుడు ఈ ఇట్ట కాకుండా జనరల్గా మనం టైప్ 2లో తీసుకుంటే దీన్ని మనం జెనిటల్ హెర్పిస్గా చెప్తుంటాం, అంటే అంగం మీద పొక్కులు రావటం, అక్కడ నుంచి అల్సర్స్ లాగా రావటం, యూరిన్ పోసేటప్పుడు మంట మూత్రంలో మంట అది ఉండటం అనేది జనరల్గా ఈ జెనిటల్ హెర్పిస్లో జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే పేషెంట్ యొక్క ఏజ్ అతని బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కొంతమందిలో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా మనకి కనిపించవు. సో కొన్ని ఏళ్ళు బట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా మనకి ఏదైతే మనకి సాక్రల్ ప్లెక్సెస్ నడుము భాగంలో ఎనిమల్ సాక్రల్ ప్లెక్సెస్ ఉంటుందో ఆ ఏరియాలో ఈ హెర్పిస్ వైరస్ అనేది ఉండిపోవడం జరుగుతుంటుంది. సో వయసు పెరిగే కొద్దీ పేషెంట్ యొక్క కోమార్బిడ్ ఇల్నెస్ బట్టి పేషెంట్ యొక్క బాడీ ఇమ్యూనిటీ బట్టి అతనికి ఈ వైరస్ అనేది జనరల్గా కొంతమందిలో కొన్ని లక్షణాలు కనిపించడం, అది కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు యాక్టివ్గా ఉంటాం, దాని తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే డిజపేర్ అయిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ వీటిలో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది హెచ్ఎస్వి టైప్ 1 లేదంటే టైప్ 2 లేదంటే డిసీజ్ మెయిన్ ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అనేది మనం అంతా ప్రాపర్గా రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ అవసరమైన టెస్టులన్నీ చేసుకుంటూ పేషెంట్ యొక్క బాడీ ఇమ్యూనిటీ బట్టి అతను కాన్స్టిట్యూషనల్ వైజ్ అతను జీసస్ మెథడాలజీ ద్వారా శరీర తత్వాన్ని బట్టి అతనికి ఏ పొటెన్సీలో మనం ఎంత పొటెన్సీ అంటే 30 పొటెన్సీ వల్ల 200 పొటెన్సీ వల్ల 1 mm 10 mm అంటే అతని యొక్క సివియారిటీ అంటే డిసీజ్ యొక్క సివియారిటీ బట్టి మనం మెడిసిన్ అనేది పొటెన్సీ ఎగ్జాక్ట్ సిమ్లిమమ్ రెమెడీ అనేది మనం ఇవ్వగలిగితే అతనికి ఏదైతే ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నాడో ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి 100% ఛాన్స్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. సో ఎవరైతే ఒకవేళ అతను సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కామన్గా ఈ ఇందాక నేను చెప్పినట్టు అడిగే క్వశ్చన్ ఏంటంటే హెచ్ఎస్వి హెచ్ఐవిలో దారి తీస్తుందా అని అడుగుతుంటారండి. సో అది ఒకసారి ఒక హెచ్ఎస్వి పాజిటివ్ పేషెంట్ మళ్ళీ ఒక హెచ్ఐవి పేషెంట్తో కానీ లేదంటే బయట ఎక్కడైనా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడే అయ్యి ఈ వైరస్ అనేది ఆ హెచ్ఐవి బాడీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అనే దానికి సంబంధించిన వైరస్ మన బాడీలో రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనం ప్రాపర్గా మనం కేస్ అంటే హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ అయితే హెచ్ఐవిలోకి అది మారటానికి అయితే 100% ఛాన్స్ లేదు, అలా ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇట్లాంటి యొక్క
వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా మనం దాన్ని కొంతమంది ఏంటంటే అది తగ్గిపోతుందిలే లేదంటే దాని లక్షణాలు మనకి ఏమీ లేవు అది అంటే ఆ ఎక్స్పోజ్ అయిన వైరల్ లోడ్ ఆ పేషెంట్ యొక్క కండిషన్ యొక్క ఇమ్యూనిటీ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కొంతమందిలో కొన్ని ఎటువంటి వ్యాధి లక్షణాలు అనేవి మనకి కనిపించాయి అంటే అది అసిమ్టమాటిక్ క్యారియర్గా ఉండిపోతుంటుంది. సో వయసు పెరిగే కొద్దీ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గే కొద్దీ అది ప్రీసిమ్టమాటిక్గానా లేదంటే దాని సిమ్టమాటిక్ అంటే దాని లక్షణాలు మన బాడీలో బయటికి రావడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో ఏదైనా ఇటు అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఒక వ్యక్తి పాల్గొన్నప్పుడు సో అతనికి ఏదైనా ఏమన్నా అనుమానాలు కానీ లేదంటే అతనికి ఏదైనా ఒక వారం 10 రోజుల తర్వాత అతనికి ఏమన్నా లైట్గా జ్వరం జలుబు దగ్గు రావడం కానీ లేదంటే బాడీ మీద ర్యాషెస్ అవి రావడం కానీ ఏమన్నా జరిగితే ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని ఎలా అతను ఎక్స్పోజ్ అండ్ టైమ్ దాని అతను గుండె లక్షణాలు ఏవైతే ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి ఏదైతే వైరల్ మార్కర్స్ ఉంటాయో ఆ రక్త పరీక్షలన్నీ చేసుకుంటూ అతను ఏ వైరల్ ఇన్ఫెక్షన్ గురయ్యాడు అతను ఎక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ అయ్యాడు ఒకవేళ అతను నెగిటివ్ వస్తే ఏ సమస్య లేదు ఒకవేళ పాజిటివ్ వస్తే దాని యొక్క వైరల్ లోడ్ ఉందే ఎలా ఉంది ఆ వైరస్ యొక్క బాడీలో తీవ్రత ఎలా ఉందో మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఆ వైరస్ యొక్క ప్రభావం మన బాడీలో తగ్గించడానికి 100% ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.